శ్రీ మాతే నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. ఈరోజు శనివారం ధనియాలతో ఈ విధంగా చేసుకొని చూడండి, మీకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఉండే ధనియాలతో ఈ ఉపాయాన్ని చేసుకోవడం వలన మీకు తిరుగులేని అద్భుతమైన శుభయోగం కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనియాలతో ఏం చేసుకోవాలో తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ధనియాలు ఈరోజు శనివారం తేదీ కాబట్టి రాత్రికి పరిహారం చేసుకోండి. దీనిని చేసుకోవడం వలన ఏం జరుగుతుందంటే, ఎంతోమంది కూడా వారి ఇంట్లో అనేక రకాలైన సమస్యలు, కష్టాలు, బాధలు ఉంటూ ఉంటాయి. అలాగే అనేక రకాలైన దరిద్రలను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాటన్నింటి నుంచి వారు అతి సులభంగా బయటపడాలంటే కనుక మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వలన వాటి అన్నింటి నుంచి కూడా సులభంగా బయటికి రావడం జరుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. ఈ ధనియాలు మనకు మన వంటింట్లో పోపు డబ్బాల్లో ఉంటాయి. ఇక ఈ పోపు డబ్బాల్లో ఉండే ప్రతి వస్తువు కూడా ఏదో రకంగా మనకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అలాగే పోపు డబ్బాల్లో ఉండే ఈ వస్తువులన్నీ కూడా మనకు ఆరోగ్యపరంగా కానీ పరిహార పరంగా కానీ అలాగే మనం చేసుకునే ఇలాంటి ఉపాయాల పరంగా కానీ మనకు ఎంతో చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ధనియాలతో ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంతోమంది కూడా వారికి కష్టాలు అధికంగా ఉన్నాయని, అలాగే దరిద్రపు బాధలు ఎక్కువగా మేము అనుభవిస్తున్నామని, అలాగే ఎప్పుడు చూసినా ఈ కష్టాలు బాధలు మా వెంటే ఉంటాయి, అసలు ఆ దరిద్ర బాధల నుంచి మేము ఎప్పుడు బయటపడాలో అర్థం అవ్వక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అనుకునేవారు, అలాగే పెద్ద పెద్ద సమస్యల నుంచి మేము బయటికి సులభంగా బయటికి రావాలనుకునేవారు ఈ ధనియాల పరిహారం మీరు చేసుకోవడం వలన మీకు ఉండేటటువంటి కష్టాలు, సమస్యలు, దరిద్రపు బాధల నుంచి అతి సులభంగా మిమ్మల్ని ఆ దరిద్ర బాధల నుండి బయటపడడానికి అద్భుతమైన చక్కటి పరిహారం అని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడం వలన ఇక మీకు సమస్యలు అనేవి రావండి, అలాగే దరిద్ర బాధల నుండి కూడా సులభంగా బయటపడటానికి, అలాగే మీరు ఉపయోగం ధనియాలతో చేసుకోవడం వలన మీ జాతకంలో ఉండేటటువంటి అనేక రకాలైన సమస్యలతో వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటకు రాగలుగుతారు. అంటే గ్రహస్థితిలోని రాహువు కేతువుల ప్రభావం కానీ, అంతేకాకుండా జాతకంలో శనిదేవుడు నీచ స్థాయిలో ఉన్నా, అలాగే శనిదేవుని అనుగ్రహం లేకపోయినా, అంతేకాకుండా శనిదేవుని బాధలు అధికంగా అనుభవిస్తున్నా, అలాంటి వారందరికీ కూడా ఈ ధనియాల పరిహారం అనేది చక్కటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. అలాగే మనకు గోచారంలో గ్రహస్థితులు బాగోలేకపోయినా, స్థితిగతులు బాగోలేకపోయినా, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ ధనియాల పరిహారం చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సమస్యలు అధికంగా వస్తున్నాయంటే రాశిపై గురుని యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోవడం, అలాగే గురుగ్రహం బలం లేకపోవడం వలన అధికంగా సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అని చెప్పవచ్చు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న విషయాలను మనం గ్రహించుకొని ఈ పరిహారాలను మనం చేసుకుంటే వాటి నుంచి మనం సులభంగా బయటపడతామని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే శాస్త్రాల్లో ఏముంటుందంటే, కొన్ని పరిహారాలను పాటించుకోవడం వలన, కొన్ని స్థితిగతులను మనం మార్చుకోవడం వలన మనం మన జీవితంలో ఏ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తాము. అంతేకాకుండా అనేక రకాలైన సమస్యల నుంచి, అనేక రకాలైన ఇబ్బందుల నుంచి, అలాగే దరిద్రపు బాధల నుంచి మనం బయటపడగలుగుతామని మనకు పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎంతో చక్కటి తిది శనివారం రోజు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకొని ఎవరికి తెలియకుండా రహస్యంగా రాత్రిపూట ఈ ఉపాయాన్ని చేసుకోవడం వలన మీకు ఏదైతే కావాలని చేసుకుంటున్నారో అది మీకు ఖచ్చితంగా తీరిపోతుందని చెప్పవచ్చు. అలాగే మీరు ఎదుగుతున్న కొద్దీ కూడా మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, అలాగే మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, అలాగే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వాళ్ళు మనసులో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. ఆ అనుకునేదే మనకు నెగటివ్ ఎనర్జీగా మన ఇంట్లోకి ప్రవేశించి దాని ప్రభావంతో మనం చేస్తున్న పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవడము, అలాగే మన ఇంట్లో తరచుగా పిల్లలు, చిన్నపిల్లలు ఉంటే వారు జబ్బు పడము, అలాగే మనకు కూడా ఒక్కోసారి పని చేయాలని కూడా ఇంట్రెస్ట్ రాకపోవడము, అలాగే రేపు చేద్దాంలే అని పెండింగ్ పెట్టుకోవడము, అలాగే మనం చేసిన పనులలో కూడా మనకు డబ్బులు సమయానికి రాకపోవడము, ఇలాంటి అన్ని ఇబ్బందులు కూడా మనను చూసి ఓర్వలేని వాళ్ళ వలన మనకి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఇలా ప్రవేశించిన నెగిటివ్ ఎనర్జీని కూడా ఈ ధనియాలు పరిహారం చేసుకుంటే మనకు చక్కని ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ఉపాయాన్ని శనివారం తిథుల్లో చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే మన దరిద్రం బాధల నుండి మనం అతి సులభంగా బయటపడగలుగుతామని, అలాగే మనకు ఉండేటటువంటి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడమే కాకుండా ఎంతో అద్భుతంగా మనకు కలిసి రావటానికి, అలాగే మన ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తి, నరదృష్టి, చెడు దృష్టి, ఓర్వలేని దృష్టి, అలాగే ప్రతి చెడు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి ఈ ధనియాల పరిహారాన్ని శనివారం రోజు రాత్రి మనం పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారం ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక తెల్లని కాగితం తీసుకోండి. ఆ కాగితంలో ఒక స్పూన్ ధనియాలను అందులో వేయండి. ఆ వేసిన తర్వాత దాన్ని ఒక చిన్న పొట్లంగా కట్టేసి ఆ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూర 7 సార్లు లెక్క పెట్టుకుంటూ మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో, అలాగే ఏవైతే దరిద్ర బాధలు ఉన్నాయో, అలాగే ఓర్వలేని కళ్ళు మీ ఇంటిపైన మీ పైన ఉన్నాయో, అవన్నీ తొందరగా తొలగిపోవాలని, అలాగే మీరు చేస్తున్న పనులు సంపూర్ణంగా విజయం సాధించాలని, అలాగే మీకు మంచి అరకద బరకద ఉండాలని మనసులో గట్టిగా అనుకొని తల చుట్టూ 7 సార్లు ఆ ధనియాల పొట్లాన్ని తిప్పేసి ఆ తర్వాత దాన్ని తీసుకొని వచ్చి మీకు బాల్కనీ లేదా బయట కానీ దాన్ని కాల్చివేసుకోవాలి. అది కాలేంతసేపు దాని ముందు మీరు నిలబడకూడదు. ఎందుకంటే మీకు ఏవైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే అందులోకి ఆవహిస్తుంది కాబట్టి అది కాలుతుంటే మీరు దాని ఎదురుగా నిలబడ్డమంటే ఆ నెగటివ్ మళ్ళీ మీకే వస్తుంది. కాబట్టి అది ఎంతసేపు కాలుతుందో అంతసేపు మీరు ఇంట్లోకి వచ్చేయండి. అలా అది పూర్తిగా కాలిన తర్వాత దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పారవేయండి. ఇక మీకు చక్కటి అద్భుతమైన ఫలితం తప్పకుండా వస్తుంది. ఒకసారి ఈ ఉపాయాన్ని మీరు చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి ఉపాయాన్ని మీరే చేసుకుంటారు. అంతటి చక్కటి ఫలితం ఇస్తుంది, అంత చక్కగా మీకు సిద్ధింపబడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ ఉపాయం మీరు చేసుకున్నాక మీ జాతకం మారిపోతుంది. ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా మీరు బయటికి రావడానికి, అలాగే సులభంగా మీకుండేటువంటి దరిద్ర బాధల నుండి బయటపడడానికి ఇది ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటి నుంచి దూరం చేయడానికి, అలాగే మీకుండేటటువంటి పెద్ద సమస్య ఏదైతే ఉంటుందో దాని నుండి మీరు అతి సులభంగా బయటపడడానికి ఈ ధనియాల పరిహారం ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాలలో తెలియజేయడం జరిగింది. అలాగే మీకు తిరుగులేని యోగం ఖచ్చితంగా కలుగుతుంది అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు శనివారం రాత్రి గుర్తుపెట్టుకోండి, మీరు పడుకునే ముందు ఈ ధనియాల పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి, మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.